దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్తే వెల్కమ్ టు ఐ టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖ తర్వాత జనసేన అధినేత ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి వెళ్తుంది అని పవన్ చెప్పారు సో ఈ పొత్తులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది పొత్తుల వల్ల ఎవరికి ప్రయోజనం ఇదే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి అదే శ్రీధర్ గారు ఉన్నారు వారితో మాట్లాడు హలో శ్రీధర్ గారు నమస్తే శ్రీధర్ గారు నిన్న ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అంటే చాలా ఊహాగానాలు వచ్చినా కానీ అఫీషియల్ గా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీతో మేము కలిసి పెడుతున్నామని పవన్ స్వయంగా చెప్పారు ఈ పొత్తుల వల్ల ఏంటి ఉపయోగం అంటారు ఎవరికి ఉపయోగం అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం జనసేనకి నష్టం వీళ్ళు మాట్లాడేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తెలుగు ప్రజల పరిరక్షణ కోసం పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ట్రావెల్ చేస్తున్నాను అంటున్నారు అల్టిమేట్లీ బాయ్స్ బాయిల్స్ డౌన్ టు ఓన్లీ చంద్రబాబు పరిరక్షణ కమ్మ వర్గ పరిరక్షణ తెలుగుదేశం పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా బాహాటంగా నేను అనౌన్స్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా మనం చూడండి పవన్ కళ్యాణ్ గారు ట్రావెల్ తీసుకుంటే పార్టీ పెట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇమీడియట్గా బీజేపీకి సపోర్ట్ చేశారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వే ఉన్నదా అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాకులాడి బీజేపీతో మళ్ళీ ఎలయన్స్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీతో ఎలయన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాన్వస్ చేస్తానన్నారు అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు పదిహేను సీట్లు ఇచ్చారు అందులో ఆరేడు చోట్ల మళ్ళీ తెలుగుదేశం క్యాండిడేట్లే పెట్టారు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారా ఇది తప్పు మీరు ఈ రాజకీయం కరెక్ట్ కాదు మనం మిత్రపక్షంలో ఉన్నాము ఈ విధంగా మీరు చేస్తే తప్ప పోనీ ఎక్కడైతే పదిహేను క్యాండిడేట్లు బీజేపీ ఉన్నారో ఆ పదిహేను బికాజ్ బీజేపీ ఎలయన్స్ ఉంది జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు స్టార్ క్యాంపెయినర్గా నాకేమి ఎమ్మెల్యే సీట్ వద్దు ఎంపీ సీట్ వద్దన్నారు స్టార్ గా ఆ పదిహేను మందికి క్యాన్వస్ చేశారా పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కొన్ని చోట్ల చేశారు మెజారిటీ తెలుగుదేశానికే క్యాన్వస్ చేశారు అప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చారు తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం అలా పొలిటికల్ అలయన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు మినిస్టర్స్ అయ్యారు సెంట్రల్ గవర్నమెంట్లో ఇద్దరు మినిస్టర్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఉట్టి చర్యలతో కూర్చున్నారు ఒక ఒక పార్టీ మెంబర్కి టీడీడీ మెంబర్ ఇప్పించుకున్నారు అంతే దట్స్ ఇట్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు తెర ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు నన్ను యూజ్ చేసుకున్నారు తప్ప నా నేను చెప్పేది ఏమీ డిస్కస్ చేయట్లేదు కన్సల్ట్ చేయట్లేదు వాళ్ళే ప్రజా వ్యతిరేక విధానాలు చేసి ఆ గౌరవం కూడా ఇవ్వట్లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏమన్నారు లోకల్ బాడీస్లో మాకు ఎలాగో నెంబర్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు మేమేం గెలవలేదు మా సొంత కెపాసిటీతో గెలిచామని చెప్పి ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు అన్నారు కొంచెం అబ్బెట్గా అగౌరవంగా అన్నారు ఆ నలుగురు ఐదు ఎమ్మెల్యేలు మొన్న టూ థౌజండ్ ఓడిపోయారు అగౌరంగా మాట్లాడిన నలుగురు కూడా ఏం ఎక్స్పోజ్ అయింది షేర్ చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీతో గెలవలేరు అనేది మరోసారి ప్రూవ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఏంటి బీజేపీ లేదు పవన్ కళ్యాణ్ గారు లేరు ఓడిపోయి ట్వంటీ త్రీకి వచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అతి స్వల్పం లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ గెలిచింది మొన్న చంద్రబాబు నాయుడు హయాంలో ఎర్లియర్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎలాగ అయ్యారు వాజ్పేయి గారు వేవ్ ఉన్నది నేషనల్ వేవ్ ఉన్నది ఇండియా షైనింగ్ వేవ్ ఉంది అప్పుడు వాజ్పేయి గారితో అలయన్స్ పెట్టుకున్నారు బీజేపీతో మళ్ళీ అప్పుడు కూడా ప్రమోద్ మహాజన్ గారు మేనేజ్ చేసి ఎక్కువ సీట్లు ఇచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచే విధంగా మళ్ళీ టీడీపీ క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్లు పెట్టడం జరిగింది అప్పుడు అన్యాయం చేశారు పవర్లోకి వచ్చారు వచ్చిన వెంటనే మళ్ళీ బీజేపీని తిట్టడం మొదలు పెట్టారు నరేంద్ర మోడీ గారిని అగౌరపరిచారు హైదరాబాద్కు వస్తే అరెస్ట్ చేస్తానన్నారు వాజ్పేయి టైంలో అది అయిపోయింది మళ్ళీ నాయుడు గారిని పట్టుకుని నరేంద్ర మోడీ గారు కొత్త పోయి వస్తున్నప్పుడు వీళ్ళందరినీ పట్టుకుని మళ్ళీ మొన్న ఎలయన్స్ పెట్టుకున్నారు నాలుగేళ్ళు నడిచింది ఐదో సంవత్సరం నాలుగో సంవత్సరం దాటిన వెంటనే ఇమీడియట్గా నరేంద్ర మోడీ ద్రోహి ఆంధ్ర రాష్ట్ర అన్యాయం చేశారు ప్రజలకు అన్యాయం చేశారని ఒక సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బుతో మీటింగ్లు పెట్టారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఏమైంది మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఓడిపోయిన దగ్గర నుంచి టూ థౌసండ్ నైన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి మరుసటి రోజు నుంచే బీజేపీ అయితే ఎలయన్స్ పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నారు మొన్నటి వరకు ఆయన యాజ్ యూజువల్ ఆయనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్లో భయపెట్టారా బతిమాలారా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారా లేదంటే పెట్టారా పవన్ కళ్యాణ్ గారిని ఇన్నాళ్ళు అలా అలా అటు ఇటు సీసా అంటారు ఒక రెండు నిమిషాలు ఈ విధంగా చెప్పేవారు ఒక రెండు నిమిషాలు ఆ విధంగా చెప్పేవారు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పేవారు ఈ ప్రభుత్వం దింపేయాలనేవారు జనసేన వస్తుంది అనేవారు జనసేన రాదనేవారు జనసేన కెపాసిటీ లేదన్నారు జనసేన నంబర్ రాదన్నారు తెలుగుదేశం బ్రహ్మాండం అంటారు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం ఈ మాటలన్నిటికీ తెరదించి ఎవరన్నా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్థలం టైము చూసుకుంటారు తమిళనాడు అయి ఉంటే సరిపోయేది ఒక సెంట్రల్ జైలు ముందర అమర అమావాస్య నాయుడు అనౌన్స్ చేస్తే తమిళనాడులో సూట్ అవుతుంది అది కూడా బొడ్డు రాజమండ్రి గోదావరి నదీ ప్రవాహ ప్రాంతంలో జాతకం వాస్తవన్ని నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండే ప్రాంతంలో కల్చరల్ సిటీ లేదా ఆంధ్ర రాష్ట్రం కల్చరల్ క్యాపిటల్ అనే రాజమండ్రిలో ఒక సెంట్రల్ జైల్ ముందర నుంచుని పవన్ కళ్యాణ్ గారు పొత్తులు అనౌన్స్ చేశారు అమావాస్య రోజున నాది రాజమండ్రి కాబట్టి పలు సినిమాలు చిరంజీవి గారి సినిమాలు అంటే జైల్లో షూటింగ్కి అలవ్ చేశారు కదా జైలు బయట ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాక్ట్ గా బయట తిరిగారో లోకేష్ గారు నడుచుకుని వచ్చారో బాలకృష్ణ అటు ఇటువైపు లోకేష్ ఇటు ఆ ప్రాంతంలో చిరంజీవి గారు రెండు మూడు సినిమాలు షూటింగ్ జరిగింది షూటింగ్ జరిగే ప్రాంతంలో ఒక అనౌన్స్మెంట్ అమావాస్య ఉన్నాడు ఒక ఛానల్ వారు ఒక డిస్కషన్ డిస్కషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ ట్యాగ్ లైన్ ఏం పడితే డామిట్ కథ అడ్డం తిరిగింది ఎస్ డామిట్ కథ అడ్డం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు లోకేష్ గారు అంటారు ఒక ఆరు నెలల ఎలక్షన్స్ అయిన తర్వాత మనకు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఆ అనౌన్స్మెంట్ ఏదో మంచి రోజు అనౌన్స్ చేస్తుంటే బాగుండేది కదా లేకపోతే జైలు దగ్గర అనౌన్స్మెంట్ ఏంటి కట్సీ కాల్ కండలెన్సెస్ చెప్పడానికి మర్యాదపూర్వకం కలిసే దాంట్లో ఈ పొలిటికల్గా ఎందుకు ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు పొత్తు అనౌన్స్ చేయడం కలిసిందే భవిష్యత్ కార్యాచరణ కోసం అంటే ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి పార్టీని ఎలా నడిపించాలనే దానికోసం కలిసారు కదా ఇప్పుడు లోకేష్ గారు కలవచ్చు బ్రాహ్మణి గారు కలవచ్చు పురంజేష్ గారు కలవచ్చు మిగతా లందరూ ఎన్టీవర ఫ్యామిలీ మెంబర్స్ ఒకరిద్దరు కలవచ్చు పార్టీ మెంబర్స్ కలవచ్చు పవన్ కళ్యాణ్ సెపరేట్ పార్టీ అండ్ ఈజ్ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ ఇప్పుడు విచిత్రం చూడండి చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ లో ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఎందుకు అని అంటే తెలంగాణలో కాంగ్రెస్తో ఎలయన్స్ ఎందుకు ఉన్నదంటే ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారండి నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ చేస్తానని ఈ రెండు కట్టుబడి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ చెప్పలేదు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా మనకు చెప్పారా బీజేపీ నుంచి బయటకు వచ్చానని చెప్పలేదు చెప్పలేదు బీజేపీ నుంచి బయటకు వచ్చాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు డెస్పరేట్ గా బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలని ట్రై చేశారని అందరికీ తెలిసిన విషయమే కదా నరేంద్ర మోడీ అమిత్ షాని కలుద్దామని ట్రై చేశారు కదా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి తెలిసిన విషయమే కదా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా డిస్కషన్కి ఇవ్వలేదు కదా మర్యాద పూర్వంగా నడ్డాని కలిసారు నడ్డాతో మాట్లాడారు ఉట్టి నడ్డాతో సరిపోదు కదా బీజేపీ ఇట్ ఇస్ మోర్ లైక్ బీజేపీ పవర్ సెంటర్స్ ఎర్లీయర్ పది మంది చేతుల్లో ఉండేది ఇప్పుడు ఇప్పుడు నిన్న మాట్లాడుతూ కూడా ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమిత్ షా గానీ నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది దాని ఆ బేసిస్ మీద మిగతా వాళ్ళందరూ స్పందిస్తున్నారు బీజేపీ వస్తుంది అని నిన్న కూడా కలిసి వస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉంది అని కానీ ఏపీ బీజేపీ మాట్లాడారు కేంద్ర పెద్దలు చూసుకుంటారు పొత్తుల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వారు ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ రెండు మాటలు ప్రోగా తెలుగుదేశం మాట్లాడారు యాంటీగా తెలుగుదేశం మాట్లాడారు యాంటీ అనడం కన్నా మాట్లాడేవారు నిన్న క్లారిటీ ఇచ్చారు యాంటీ వైసీపీ మాట్లాడేవారు అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది తెలుగుదేశం ఈయన వస్తారా రారో తెలీదు మళ్ళీ స్లిప్ అయిపోతాడో తెలియదు అన్న ఉద్దేశం తెలుగుదేశం అన్నది పొత్తులు అన్నవి ఎలక్షన్ టైంలో మాట్లాడతాం మాకు ఇప్పుడు అవసరం లేదు మేము బలంగా ఉన్నాము మేమే పోటీ చేస్తాం తెలుగుదేశం స్టాండ్ అన్నదాన్ని పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకి పలకరించడానికి వెళ్లారు కర్టిసీకి వెళ్ళారు అయ్యో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇబ్బంది కలిగినప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను పలకరించారు కాబట్టి ఆయనకి ఇబ్బంది కలిగింది కాబట్టి నేను పలకరించాలి అని డెస్పరేట్గా వచ్చారు ఒక కార్యకర్తగా నో ప్రాబ్లం పెద్ద మనిషిగా వెళ్ళారు పెద్ద మనిషిగా రిసీవ్ చేసుకోవడం తప్పలేదు పలకరించాం అక్కడ లోపల ఏం జరిగింది ఒకటి బెదిరించారా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే ఏడ్చారా నాకు ఇంత కష్టం వచ్చింది చూసావా నువ్వే నన్ను రక్షించాలన్నారా లేకపోతే అందరూ అన్నమాట ప్యాకేజా లేకపోతే నువ్వే సీఎంవి అన్నారా లేకపోతే నీకు సీఎం గిరి ఇవ్వం కొన్ని సీట్లు ఇస్తాం నువ్వు ఒప్పుకో అన్నారా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి మనకి తెలియదు కదా అంటే గతంలో చంద్రబాబుతో విభేదాలు అని నుంచి వస్తుందని ఆయన చెప్పేశారు పాలసీ పరంగా విభేదాలు ఉన్నాయి కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో అది దాని కూడా క్లారిటీ ఇచ్చారు మాట్లాడడానికి నాకు తెలిసి లేదు అనుకుంటున్నాను సో సాడ్ ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు కాల్యులేటర్ గా ఆలోచిస్తారు గా మాట్లాడతారు బట్ అన్ని విషయాలు చెప్తారు ఎవరు బయట వాళ్ళు అవసరం లేదు ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రో అండ్ కాన్స్ నలుగురితో చర్చిస్తారు చర్చించి ఫైనల్గా ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత అదే మీడియాకి చెప్తారు అదే దాని మీద స్టిక్ ఆన్ అవుతారు దాన్నే ప్రాపగేట్ చేస్తారు వాళ్ళు మీడియా ఛానల్స్ ద్వారా వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ మిత్రుల ద్వారా వాళ్ళు ఇతర పార్టీ మిత్రుల ద్వారా ఇవన్నీ అదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చర్చ మైండ్లో చేసుకుని రెండు విషయాలు పబ్లిక్ చెప్తారు ఆయనే జనసేన బలంగా ఉంది జనసేన వీక్గా ఉంది ప్రజలు నన్ను నమ్మట్లేదు మనం సింగిల్గా వెళ్ళలేము చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ జగన్ని దింపాలి బీజేపీతో వెళ్తే ఉపయోగం లేదు బీజేపీతో మనకి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు పెద్దల పరిచయం కానీ లోకల్ ఆంధ్ర బీజేపీ నన్ను గౌరవించరు నాకు విభేదాలైన లోకల్ బీజేపీతో ఉంది ఇవన్నీ ఆయనే చెప్పారు లోకేష్ శాండ్ వైన్ వైన్ మైన్ ఇవన్నీ కూడా కొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియదేమో సీఎం గారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు కార్యక్రమాలు సబ్సీక్వెంట్గా నాకు కొంతమంది చెప్పారు క్లారిఫికేషన్ దెన్ ఇవన్నీ కూడా సరిగా జరగట్లేదు అమరావతి ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు కా సరిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ముప్పై వేల ఎకరాలు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బు ఇచ్చిన పదిహేను వందల కోట్లు ఎందుకు టెంపరీ బిల్డింగ్లు కట్టారు రైతులకు సమానమైన ప్యాకేజ్ ఇవ్వాలి ఏ మీరు తీసుకుంటారు ఇవన్నీ గారు నిలదీశారు ఓకే సో ఇప్పుడు శ్రీధర్ గారు ఫైనల్లీ కలిసి వస్తుంది బీజేపీ అని అనుకుంటున్నానని ఆయన చెప్పారు ఒకవేళ బీజేపీ రాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వీళ్ళిద్దరే వెళ్తారా ఒకవేళ వీళ్ళిద్దరే వెళ్ళేటప్పుడు మాకు నిన్న కూడా చెప్పారు కదా వాళ్ళు పవన్తో మాత్రమే పొత్తు ఉంది అని క్లారిటీ ఇచ్చేసారు సో వీళ్ళిద్దరూ కలిసి బీజేపీ కలవకపోతే తెగదింపులు చేసుకున్నట్టే అనుకోవచ్చు అంటారు మరి అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలైన్స్ వెళ్దాం అనుకుంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఏమన్నారు సెంట్రల్ వాళ్ళు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అందుకు నో సిఐడి నో సిబిఐ నో ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఇవి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ దే కాంటెంటర్ అని జియో ఇష్యూ చేశారు సిమిలర్గా మమతా బెనర్జీ గారు కూడా ఎర్లియర్ ఇష్యూ చేశారు ఆవిడ సేమ్ జియో అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన అన్నారు అవసరం లేదు వారు వారి ఎంక్వైరీ వారు చేసుకోవచ్చని ఆ జియో రిమూవ్ చేశారు భయపడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంటే భయపడుతున్నారు వాళ్ళని చూసి భయపడుతున్నారు కదా పవర్ లో ఉన్న గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవర్లెస్ సీఎం ఎక్స్ సీఎం అపోజిషన్ లీడరు అబ్బాయి అందుకు రావట్లేదు ఈ వాయిస్ కొంచెం ఇదైంది అదర్ ఇబ్బందులు ఉన్నాయి సో అలాంటప్పుడు జగన్ గారు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు స్పీడ్గా ఉంటున్నారు మినిస్టర్లు స్పీడ్గా ఉంటున్నారు కొంతమంది అగౌరవంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు సో దే వాంటెడ్ సపోర్ట్ ఫ్రమ్ బీజేపీ అలయన్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అలయన్స్ ట్రై చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో ఉన్న ఆయన ఎంత అమాయకుడు కూడా అలయన్స్ వదులుకోవడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం ఇంకా అంతకంటే నేను ఏం చెప్తాను చెప్పండి ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం అదే జరిగితే రెండు వేల ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ కాపులకి ప్రాబ్లమ్ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకి ఇబ్బంది ఎవరినైతే పవన్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మారో వాళ్ళందరికీ ఇబ్బంది ఏదైనా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లబ్ధి చేయకూరితే తెలుగుదేశం వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరుతుంది కమ్మాస్కి లబ్ధి చేకూరుతుంది అగ్రవర్ణాలకి లబ్ధి చేకూరుతుంది బట్ వీటి వల్ల ఏమి ఉపయోగం ఉండదు మళ్ళీ అపోజిషన్